నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో కోడిగుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 4 బాయిల్డ్ ఎగ్స్, 2 to 3 స్పూన్స్ చిల్లీ పౌడర్, 3 స్పూన్స్ ధనియా పౌడర్, చిటికెడు పసుపు, 1 వెల్లుల్లి గడ్డ, సుమారు 20 వెల్లుల్లి రెబ్బలు ఉంటాయండి. వెల్లుల్లికి పైన పొట్టి తీసి పెట్టుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడ అండ్ 4 to 5 స్పూన్స్ వంట నూనె. ఇప్పుడు కోడిగుడ్డు కారం తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ రోలులో వెల్లుల్లి రెబ్బలు, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి దంచుకోవాలి. మీకు రోల్ అందుబాటులో లేకుంటే మిక్సీలో వేసి కూడా పౌడర్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు కారంని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారండి. నేను ఇవాళ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు, పౌడర్స్ అన్నీ కలిపి దంచుకొని కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనం వెల్లుల్లి రెబ్బలు వేసాం కదండి, సో పొడి ఈ విధంగా కొంచెం మెత్తగా వస్తుంది. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఉడికించుకున్న ఎగ్స్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఇలా వేయడం వలన ఎగ్స్కి ఉప్పు కారం అన్నీ బాగా పట్టి మనం ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకుంటూ ఎగ్స్ని స్లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం పొడిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకుంటూ 2 to 3 మినిట్స్ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కాసేపు ఆయిల్లో వేయించుకోవడం వలన పచ్చివాసన పోయి కొడుగుడ్డు కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో దీనిని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టైం తక్కువగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అలాగే లంచ్ బాక్స్ చేసుకోవడానికి కూడా టైం లేనప్పుడు చాలా ఫాస్ట్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, కారం బాగా ఫ్రై అయ్యింది. కోడిగుడ్డు కారం నుంచి మంచి అరోమా వస్తుందండి. ఉప్పు కారం అన్ని ఎగ్స్కి కూడా బాగా పట్టాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ కోడిగుడ్డు కారంని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.